యువత కళల గురించి కవి కాల్పనిక జగత్తులో రసానుభూతితో వ్రాసిన పాట ఇది మృదు మధురంగా ఉంటుంది బంధాలతో దీర్ఘకాలం సుమించి పరిమలించే ప్రయాణాన్ని సూచిస్తుంది కలల తేలేను మనసు మల్లె పూవై కలల అలల పై తేలెను మనసు మల్లె పూవై ఎగసిపోదునో చెలియ నీవే ఇక నేనై కలల అలల పై జలకమాడు జవరాలిని చిలిపిగ చూ జలకమాడు జవరాలిని చిలిపిగ చూ తడిసి తడి అని పొంగున ఓడలు దాచు తడిసి తడియని అని పొంగున వడలు దాచుకున్నందుకు కలల అలలపై చూపుతోనే హృదయ వీణ జుమ్మని పంచే చూపుతోనే హృదయ వీణ జుమ్మని వెందుకు విరిసి విరియని పరువం మరులు మరులుగొలుపుతున్నందుకు విరిసి విరియని పరువం మరులు గొలుపుతున్నందుకు కలల అలలపై సడి సవ్వడి విని నడిరా తిరియే మన్నది సడి సవడి విని పించని నడితిరి ఏ మన్నది జవరాలిని చలికాని జంటూీరం మన్నది జవరాలిని చలి కని జంటూడి మన్నది కలల అలలపై పై విరజాజులు పరిమలించే విరులపానుపేమన్నది విరజాజులు పరిమలించే విరుల పానుపేమన్నది అగుపించని ఆనందం బిగి కౌగిల బిబిగి కౌగిట ఉందన్నది ఆనందం బిగి కౌగిట ఉందన్నది కలల అలలపై కలల అలలపై పై మనసు మల్లె పూవై ఈ పాట శృంగార భావనలతో నిండింది లీల గంటసాల మధురంగా ఆలపించింది ప్రోటీన్లు రసాయనిక మార్పులకు లోనై అమైనో యాసిడ్స్ అనే రసాయనిక పదార్థాలనిస్తాయి హ్యాపీ హార్మోన్స్గా పిలువబడే ఆక్సిటోసిన్ వ్యాసోప్రెసిన్ ఎండార్ఫైన్స్ ఈ అమైనో ఆమ్లాల నుండి తయారవుతాయి ఈ కాంటెక్స్లో పల్సెస్ మటన్ చికెన్ తింటే ఈ హ్యాపీ హార్మోన్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయేమో ఈ హ్యాపీ హార్మోన్స్లో డోపమైన్ టైరోసిన్ నుండి సెరోటోనిన్ ట్రిప్టోఫైడ్ నుండి తయారవుతాయి చిన్న వయసులో శృంగార ప్రేమ జీవన సమరంలోకి నెట్టివేస్తుంది ఈ తరాన్ని తరుముతున్న హింస ప్రేమ అనే మత్తులో చిత్తు కావడం వలన తలెత్తింది అర్జెంటుగా ప్రేమ గురించి అవగాహన పెంచుకోవాలి యువతి యువకులు హద్దులు అవరోధాలు డూస్ అండ్ డోంట్స్ ఉన్నది ప్రేమ కాదు అది తప్ ఖచ్చితంగా విఫలమవుతుంది వన్ సైడ్ లవ్ ఎప్పుడూ షాడిజం పడగలో షాడిజం నీడలో విశ్రమిస్తుంది వయసుతో పాటు హార్మోన్లు వాటి పరిమాణంలో మార్పు తెస్తుంది విషయం ఏమిటంటే జన్యుపరంగా వీటి ప్రభావం మనిషి మనిషికి తేడాగా ఉంటుంది ఒక్కటి చెప్ప చెప్పాలంటే లవెట్ ఫస్సైట్ ఈజ్ ఫేక్ ఎమోషన్ హెలెన్ ఫిషర్ తన అధ్యయనంలో లస్ట్ అంటే మోహం కామం గురించి తెలియజేయడం జరిగింది పురుషులలో టెస్టోస్థిరం స్త్రీలలో ఎస్ట్రోజెన్స్ల వల్ల ఈ మోహం ఆకర్షణ కలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది ఇంకొక సూక్ష్మమైన విషయం ఏంటంటే టెస్టోస్టిరోన్తో పోలిస్తే అంటే సెక్జువల్ మోటివేషన్లో స్త్రీ హార్మోన్ ఎస్ట్రోజెన్ల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అందుకని గమనిస్తే మహిళలు సాధ్యమైనంత వరకు ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ప్రేమలో రెండవ భాగం ఆకర్షణ డోపమైన్ నార్ ఎపిన్ ఫ్రెండ్ వీటి వల్ల ఈ బలమైన బట్ కృత్రిమమైన ఆకర్షణ ఏర్పడుతుంది ఇది నియంత్రణలో ఉండదు ఈ పరిస్థితి అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అంశం ఇక మూడవది అటాచ్మెంట్ బంధం సామాజిక అనుబంధం ఆక్సిటోసిన్ వ్యాసోప్రెస్సిన్ యువతీ యువకుల మధ్య దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పరుస్తుంది అయితే విద్యా ప్రవర్తన మోరల్ మోరల్స్ ఎథిక్స్ వంటి అంశాలు ముఖ్యంగా తల్లిదండ్రుల పెంపకం విద్య యొక్క పరిధి ఇవన్నీ ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి ఒకవేళ మోహము ఆకర్షణ డామినెంట్గా ఉన్నట్టయితే అది తప్పటడుగులు వేయిస్తుంది దీని దుష్ప్రభావానికి లోనైన యువత మత్తుగా శక్తివంతులమని భావనను కలిగి ఉండి ఊహా ప్రపంచంలో జీవిస్తారు జీవితాన్ని అభాస్పాలు చేసుకుంటారు చివరికి బ్రతుకు బుగ్గిపాలవుతుంది ఆకర్షణ వలన సెరోటోన్ లెవెల్స్ తక్కువైపోయి మానసికంగా డిప్రెషన్ యాంగ్జైటీ స్ట్రెస్ ఇన్క్యూ ఇన్సెక్యూరిటీ కలుగుతుంది కామం మోహం మోహం ఆకర్షణ రొమాంటిక్ ఎంటాంగిల్మెంట్స్కు దారితీస్తాయి ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నది అదే జీవితం సర్వనాశనం అవుతుంది లస్ట్ అట్రాక్షన్ల బారిన పడని వ్యక్తులు పరిణతి చెంది ఆదర్శమైన అనుబంధాల కోసం అన్వేషిస్తారు ఈ పని ఆక్సిటోసిన్ మరియు వ్యాసోపెసిన్లు చేస్తాయి ఆరోగ్యకరమైన స్నేహాలు సామాజిక సమన్వయం సమర్థవంతమైన నాయకత్వం హేతుబద్ధమైన ఆలోచనలు ఇవన్నీ వీటి పుణ్యమే వెర్రి వ్యామోహంలో ఆలోచించకుండా ప్రేమ ముసుగులో మోహంలో పడిన వ్యక్తులు అసూయ పెంచుకొని తప్పుడు నడవడి నిర్హేతుకంగా ప్రవర్తించడం వంటి లక్షణాలను అలవర్చుకుంటారు నియంత్రణ ఉండదు వీళ్ళల్లో మొండిగా మూర్ఖంగా తయారవుతారు ఆక్సిటోసిన్ బేసిక్గా ఫీల్ గుడ్ హార్మోన్ కానీ ఆక్సిటోసిన్ కొన్నిసార్లు క్రూరమైన ప్రవర్తన నిర్లక్ష్యంగా ఉండడం ఎవరి మాట లెక్క చేయకపోవడం వంటి లక్షణాలకు కారణమవుతుంది ఈ పరిస్థితులలో వ్యక్తి విమర్శనాత్మక ఆలోచన చేయడం మానేస్తాడు తన గురించి తన స్థితి గురించి తెలుసుకోవడం తెలుసుకోలేకపోతాడు అర్థం లేని ప్రవర్తన విషపూరితమైనటువంటి ఆలోచనలు మెదడును ఆక్రమిస్తాయి ప్రేమ ఎలాంటిదంటే ఉదయం నిద్ర లేపుతుంది లేదా లేవాలనే ఆలోచన లేకుండా చేస్తుంది అంటే అతివృష్టి అనావృష్టి టూ వర్స్ట్ లేదా టూ బెస్ట్ నిమ్మలంగా బ్రతుకు లేకుంటే ఈ సమాజం నేను బ్రతకనివ్వదు ఇది నీతి